ఉద్యోగ పర్వంలో శ్రీకృష్ణుడు హస్తినాపురానికి రాయబారంగా వెళతాడు. అక్కడ దుర్యోధనుడితో సంధి ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఆ సంధి ప్రయత్నాలు పూర్తిగా విఫలమవుతాయి. కౌరవ పాండవులకు యుద్ధం నిర్ణయం అవుతుంది. కానీ యుద్ధం జరగడానికి ముందు కొన్ని వినదగిన సంఘటనలు ఉంటాయి. ఈ వీడియోలో వాటిని గురించి చెప్తాను. వీడియో చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి. శమంత పంచకం అను ప్రదేశం యుద్ధ ప్రదేశంగా నిర్ణయించబడుతుంది. శమంత పంచకం తీర్థానికి బయట సైన్యాల కొరకు శిబిరాలను వేయిస్తాడు ధర్మరాజు. మరోవైపు దుర్యోధనుడు కూడా అలాగే వేయిస్తాడు. శమంత పంచకాన్నే కురుక్షేత్రం అని కూడా అంటారు. కాబట్టి ఇక్కడ కౌరవ పాండవులకు మధ్య జరిగిన యుద్ధాన్ని కురుక్షేత్ర యుద్ధం అంటారు. కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనడానికి వచ్చిన సైన్యాలను చూస్తే అక్కడ ఒక మహాసముద్రం కొత్తగా పుట్టుకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. కురుక్షేత్రం తప్ప మిగతా భూమి అంతా మనుషులు అనేవారే లేని శూన్యంగా మారినట్టుగా అనిపిస్తుంది. కేవలం పసిపిల్లలు, నడవలేని ముసలివారు, స్త్రీలు మాత్రమే గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ మిగిలిపోతారు. కౌరవ సైన్యాలని పాండవ సైన్యాలని ఎవరికి వారు గుర్తుపట్టడానికి వీలుగా పేర్లు, ఆభరణాలు, దుస్తులు, సంకేతాలను పెట్టుకుంటారు. యుద్ధం ఎలా జరగాలి అనే విషయంగా ఇరు వర్గాల వారు కొన్ని నియమాలను చేసుకుంటారు. అవి ఏమిటంటే, ప్రతిరోజు యుద్ధం ముగియగానే ఒకరితో ఒకరు పరస్పరం ప్రేమగా పలకరించుకోవాలి. ఎందుకంటే ఒకే కుటుంబానికి చెందిన వారి మధ్య ఈ యుద్ధం జరుగుతూ ఉంది. అంతా ఒకరితో ఒకరికి ఏదో ఒక బంధుత్వం ఉన్నవారే. యుద్ధం ప్రారంభం అయ్యేదాకా ప్రేమానురాగాలతో కాలం గడిపిన వారే. అందుకని యుద్ధం చేస్తున్నంతసేపే శత్రువర్గం, మిత్రువర్గం అనుకోవాలి. యుద్ధం ముగిశాక మాత్రం అలా అనుకోకూడదు, ఎప్పటిలా ఉండాలి అని నియమం పెట్టుకున్నారు. అలా నియమం పెట్టుకోవడం వెనక వారి మధ్య ఉన్న అనుబంధం అర్థమవుతుంది. యుద్ధం సమయంలో ఎవరైనా ఎవరితోనైనా మాటలతో వాదనకు దిగితే అతనితో తను కూడా మాటలతోనే యుద్ధం చేయాలి, కానీ ఆయుధం ఎత్తకూడదు. ఎవరైనా యుద్ధరంగాన్ని విడిచి బయటకు వెళితే అతడిపై ఆయుధం ప్రయోగించకూడదు. రథ సైన్యం రథ సైన్యంతోనూ, గజ సైన్యం గజ సైన్యంతోనూ, అశ్వసైనికులు అశ్వసైనికులతోనూ, పదాతి దళాల వారు పదాతి దళాలతో మాత్రమే తలపడాలి, కానీ ఇతరులతో తలపడకూడదు. తనకు సరి సమానుడితో మాత్రమే యుద్ధానికి దిగాలి. బలహీనులతో తలపడకూడదు. ఆదమరచి ఉన్నవాడిని, యుద్ధానికి సిద్ధంగా లేనివాడిని పిలిచి హెచ్చరించి మాత్రమే అతడితో యుద్ధం చేయాలి. నాపై ఆయుధ ప్రయోగం జరగదని నమ్మి నిశ్చింతగా ఉన్నవాడిపై, భయంతో వణుకుతూ నిలబడిన వాడిపై, వేరొకరితో యుద్ధం చేస్తున్న వాడిపై ఆయుధాన్ని ప్రయోగించకూడదు. శరణు జొచ్చిన వాడిపై, పారిపోతున్న వాడిపై, ఆయుధాలు కవచము కోల్పోయిన వాడిపై ఆయుధం ప్రయోగించకూడదు. సూతులు అంటే రథసారథులపై, బరువులు మోసేవారిపై, సంగీత సరంజామా మోసేవారిపై కూడా ఆయుధాలను ప్రయోగించకూడదు. ఇలా ఇరు వర్గాల వారు కూడా యుద్ధానికి ముందు ఒకరితో ఒకరు ఒప్పందాలను చేసుకుంటారు. అయితే వీరు ఈ ఒప్పందాన్ని అనుసరించే యుద్ధం చేశారా అంటే చేయలేదనే చెప్పాలి. ఎప్పుడైతే అభిమన్యుడిని అన్యాయంగా, నియమ విరుద్ధంగా ద్రోణుడు ఏర్పాటు చేసిన పద్మవ్యూహంలో చంపారో అప్పటి నుండి రెండు వర్గాల వారు కూడా చాలాసార్లు నియమం తప్పి యుద్ధం చేశారు. అయితే యుద్ధ ప్రారంభానికి ముందు జరిగిన మరొక ముఖ్య సంఘటన ఏమిటంటే, వ్యాస మహర్షి హస్తినాపురానికి వచ్చి ధృతరాష్ట్రుడిని కలుస్తాడు. కురుక్షేత్రంలో నీ కుమారులు, నీ తమ్ముని కుమారులు యుద్ధానికి సిద్ధమై ఉన్నారు. నీకు ఆ యుద్ధం చూడాలని ఉంటే నేను నీకు చూపును ప్రసాదిస్తాను అంటాడు. ఆ భయానక యుద్ధాన్ని నా కళ్ళతో చూడలేను, అయితే చూసినంత వివరంగా వినాలని మాత్రం ఉంది, నాకు అలా వినే భాగ్యాన్ని ప్రసాదించండి అని వ్యాస మహర్షిని ధృతరాష్ట్రుడు కోరుతాడు. దాంతో ధృతరాష్ట్రుని ఆంతరంగిక సేవకుడు సంజయుడికి దివ్యదృష్టిని ఇస్తాడు వ్యాస మహర్షి. తన కళ్ళతో చూసినవి కానీ చూడనివి కానీ, రాత్రి జరిగినవి కానీ పగలు జరిగినవి కానీ, యుద్ధరంగంలోని వారందరి మనసుల్లో కూడా ఎలా ఆలోచిస్తున్నారు అనే విషయాలను కానీ అన్నీ కూడా సంజయుడు ఈ దివ్య దృష్టి వల్ల గ్రహించగలుగుతాడు. అందుకని సంజయుడు యుద్ధంలో ఏం జరిగింది అనే విషయాన్ని పొల్లుపోకుండా ధృతరాష్ట్రునికి చెబుతూ ఉంటాడు. తర్వాత వ్యాస మహర్షి యుద్ధానికి ముందు హస్తినాపుర రాజ్యం అంతటా వాతావరణం ఎంత భయంకరంగా ఉందో గుండెలు అదిరేలా ధృతరాష్ట్రునికి వినిపిస్తాడు. ఎలా వినిపిస్తాడు అంటే, రాజా, ఈ జరగబోవు యుద్ధం సాధారణమైనది కాదు. ఈ యుగంలో ఇంతవరకు ఇలాంటి యుద్ధం జరగలేదు. ఈ యుద్ధం సర్వనాశనానికి కారణం కాబోతోంది.
అలాంటి అపశకునాలు కనిపిస్తున్నాయి. ఉదయ సంధ్యలోనూ సాయం సంధ్యలోనూ భయంకరమైన మెరుపులు మెరుస్తున్నాయి. మూడు రంగుల మేఘాలు సూర్యుడిని దట్టంగా కమ్ముకుంటున్నాయి. అది రాత్రో పగలో తెలియరావటం లేదు. ప్రతి ఒక్కరి గుండెల్ని కారణం లేకుండా భయం పిండివేస్తోంది. కారునలుపు ఆకాశంలో చంద్రుడు కాంతిని కోల్పోయి నిర్జీవంగా వేలాడుతున్నట్టు కనబడుతున్నాడు. యుద్ధంలో పాల్గొన్న వీరులు వారు శత్రువు మిత్రుడు అన్న భేదం లేకుండా ప్రాణాలు కోల్పోయి గుట్టలు గుట్టలుగా నేలపై పడి ఉన్నట్టుగా ప్రజలందరికీ స్వప్నాలు వస్తున్నాయి. వీధులలో ప్రతిరోజు పందులకు పిల్లులకు యుద్ధం జరుగుతోంది. రాజ్యం అంతటా దేవతా విగ్రహాలు తమంత తామే అడ్డదిడ్డంగా కదులుతూ ఉన్నాయి. వాటి నోటి వెంట రక్తధారలు వెలువడుతున్నాయి. విగ్రహాలు మొత్తం చెమటలు పట్టి జారిపోతున్నాయి. ఆవుల కడుపున గాడిదలు, గుర్రాల కడుపున దూడలు, కుక్కల కడుపున నక్కలు పుడుతున్నాయి. భూమికి నాలుగు దిక్కుల నుండి గాలి భీకర వేగంతో తరుముకు వస్తోంది. నేల నిరంతరం కంపిస్తూ ఉంది. సూర్యుడిని రాహువు మింగాడు. కేతువు చిత్తా నక్షత్రంపై ఉన్నాడు. ధూమకేతువు పుష్యమీ నక్షత్రంపై ఉన్నాడు. ఇలా ఉండటం ఘోరమైన అమంగళం. ఇంకా కుజుడు వక్రదృష్టి కలిగి మఘ నక్షత్రంపై ఉన్నాడు. బృహస్పతి శ్రవణ నక్షత్రంలోనూ శుక్రుడు పూర్వాభాద్ర స్థానంలోనూ ఉన్నాడు. ఎప్పుడైనా 15-16 రోజులకు అమావాస్య వస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం 13 రోజులకే అమావాస్య వచ్చినట్టుగా అనిపిస్తోంది. ఈసారి నెలలో త్రయోదశి నాడు ఒకే రోజు సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చాయి. ఇలా రావడం వల్ల పెద్ద ఎత్తున జననష్టం జరుగుతుంది అనడానికి ఇది సూచన అవుతుంది. కైలాస పర్వతం, మందర పర్వతం, హిమాలయ పర్వతం వంటి మహాపర్వతాల నుండి నిరంతరం భయంకర శబ్దాలు వెలువడుతున్నాయి. భూమిని నాలుగు దిక్కులా చుట్టి ఉన్న మహాసముద్రాలు ఉప్పొంగి భూమిపైకి దూసుకు వస్తున్నాయి. అవి భూమిని శాంతం ముంచేస్తాయేమో అనిపిస్తోంది అంటూ వ్యాసమహర్షి గుండెలు అదిరేలా యుద్ధానికి ముందు కనబడుతున్న అశుభ లక్షణాలను ధృతరాష్ట్రుడికి వివరిస్తాడు. తర్వాత ఈ శకునాలు దారుణ వినాశనాన్ని సూచిస్తున్నాయి. అయినా ఈ ప్రపంచం శాశ్వతమైనదేమీ కాదు. కాలం ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తూనే ఉంటుంది. ఇక్కడ శాశ్వతమైనది ఏదీ లేదు. అందుకే ధృతరాష్ట్ర, ఇంకా నీ వద్ద సమయం ఉంది. ఈ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నించు. నీ వంశాన్ని రక్షించుకో. బంధువర్గాన్ని చంపుకోవడం చాలా పెద్ద నేరం. ఏదో ఒకటి చెప్పు. మౌనం వహించి నాకు అసహనం కలిగించకు. ఒకరిని ఒకరు చంపుకోవాలని మన వేదశాస్త్రాలు చెప్పలేదు. కులధర్మం అనేది శరీరం లాంటిది. ఆ ధర్మాన్ని నాశనం చేసిన వాడు తాను కూడా నాశనం అవుతాడు. ఇప్పటి వరకు నీవు చాలా అధర్మంతో ప్రవర్తించావు. ఇప్పటికైనా నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించు. నీ కులాన్ని నీవు రక్షించుకో. ఈ విధంగా సాధించిన రాజ్యం వల్ల నీకు ఏం మిగులుతుంది? పాపమే మిగులుతుంది. అందుకని పాండవులకు కౌరవులకు ఎవరి రాజ్యాన్ని వారికి సమంగా పంచు, సమన్యాయం చేయడానికి ప్రయత్నించు అని చెప్తాడు. కానీ ధృతరాష్ట్రుని లోపల ఉన్న రాజ్యాకాంక్ష అందుకు ప్రయత్నించడానికి అంగీకరించనీయలేదు. నా కుమారుడు దుర్యోధనుడు నా మాట వినడం లేదు అంటూ ఒక్కసాకు చెప్పి తప్పించుకుంటాడు. అయితే ధృతరాష్ట్ర, నన్నింకా ఏమైనా అడగాలని ఉంటే అడుగు, నీ కోరిక తీరుస్తాను అంటాడు వ్యాసమహర్షి. మహర్షి, నీవు అశుభ లక్షణాలను గురించే ఇంతసేపు వర్ణించావు, కానీ శుభలక్షణాలు ఎలా ఉంటాయో కూడా నాకు వినాలని ఉంది. దయ ఉంచి వాటిని గురించి కూడా వివరించండి అని అంటాడు. అందుకు వ్యాసమహర్షి, హోమం జరిపినప్పుడు అందులోంచి వెలువడే కాంతి స్వచ్ఛంగా ఉండాలి. అంటే రాజ్యంలో యుద్ధం కాకుండా యజ్ఞయాగాలు జరగాలి. హోమగుండం నుండి వెలువడు జ్వాలలు నిటారుగా పైకి వెళ్ళాలి లేదా ప్రదక్షిణగా తిరగాలి. అందులో నుండి పొగ రాకూడదు. హోమగుండం నుండి సువాసనలు రావాలి. ఇవి విజయానికి సంకేతాలు. ఏ పక్షం వీరుల నోటి నుండి ధైర్యంతో కూడిన మాటలు వస్తాయో, ఎవరు ధరించిన పూలమాలలు వాడకుండా ఉంటాయో వారు ఈ యుద్ధాన్ని గెలుస్తారు. సైన్యం తక్కువ ఎక్కువ అని కాక వారిలోని ఉత్సాహం వారి గెలుపుకు కారణమవుతుంది. శత్రువును బాగా తెలిసిన వారు, స్త్రీలు అంటే వ్యామోహం లేనివారు, కోరికలను అదుపు చేసుకోగలవారు, నిర్ణయం సడలని వారు 50 మంది అయినా వేలాది శత్రు సైనికులను శవాల దిబ్బగా మార్చగలరు. వెనకడుగు వేయని తత్వం గలవారు 5 వీరులు అయినా విజయాన్ని సాధించగలరు. అందుకని ధృతరాష్ట్ర, నీ సైన్యం పెద్దది గెలుస్తుంది అనుకుంటే అది తప్పు. గెలుపు సంఖ్యలో కాదు,
పోరాట శక్తిలో ఉంటుంది అని చెప్తాడు. ఇన్ని విధాలుగా చెప్పినా కూడా ఆ గుడ్డిరాజు యుద్ధాన్ని ఆపాలని ఆలోచించలేదు, అందుకోసం ప్రయత్నించలేదు. తన వైపు 11 అక్షౌహిణిల సైన్యం ఉందని భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, కర్ణ, భూరిశ్రవ లాంటి అతిరథ మహారథులు ఉన్నారని, వారిని మించిన వారు ఎవరూ ఈ లోకం మీద లేరు అని ధృతరాష్ట్రుడు నమ్మాడు. అందుకని విజయం తమనే వరిస్తుంది అని అనుకున్నాడు. తప్పు అంతా దుర్యోధనుడిపై వేసి తాను తప్పుకోజూశాడు. కాని రాజ్యకాంక్ష మాత్రం దుర్యోధనుడితో సమానంగా ధృతరాష్ట్రుడిలో కూడా ఉంటుంది. అయితే అవతలి వైపు ఉన్నది శ్రీకృష్ణుడు. యుద్ధంలో ఎవరు గెలవాలో, ఎవరు నాశనం కావాలో ఆయన ఎప్పుడో నిర్ణయించి ఉంచాడు. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.